హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వావ్ ఫుడ్స్. మనం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు రెగ్యులర్గా ఫ్రెష్ లైమ్ సోడా ఆర్డర్ చేస్తాం కదా. ఇది స్పైసీ ఫుడ్ తిన్నప్పుడు కానీ, వెదర్ చాలా వేడిగా ఉన్నప్పుడు కానీ తాగితే ఎంత టేస్టీగా ఉంటుందో కదండి. మరి ఫ్రెష్ లైమ్ సోడాని ఇంట్లోనే చేసుకుని ఈ సమ్మర్ని ఎంజాయ్ చేయండి. దీన్ని రెండు రకాలుగా చేయొచ్చు, ఒకటి ఫ్రెష్ లైమ్ సోడా సాల్ట్, ఒకటి స్వీట్. మనం ఇప్పుడు రెండు ప్రాసెస్లు చూద్దాం. ఫస్ట్ ఫ్రెష్ లైమ్ సోడా సాల్ట్ చూద్దాం. ఒక గ్లాస్లో 1/2 స్పూన్ సాల్ట్ వేయాలి. దీనిలో 1 నిమ్మకాయ రసం వేయాలి. నిమ్మకాయ చిన్నదైతే 1 మొత్తం వేయండి, పెద్దగా ఉంటే 1/2 సరిపోతుంది. ఇప్పుడు దీనిలో మనకి షాప్లో కిన్లే సోడా అని దొరుకుతుంది. కిన్లే కాకపోతే వేరే ఏదైనా పర్లేదు, ప్లెయిన్ సోడా తీసుకోండి. ఇక్కడ నేను కిన్లే సోడా వేస్తున్నాను. సోడాలో గ్యాస్ ఉంటుంది కాబట్టి ఒకేసారి వేస్తే పొంగిపోతుంది, అందుకని కొంచెం కొంచెం వేసుకుంటూ గ్లాస్ ఫిల్ చేయండి. అంతే. ఇలా సాల్ట్తో ఫ్రెష్ లైమ్ సోడా చేసుకుని స్పైసీ ఫుడ్ తిన్నప్పుడు కానీ, మధ్యాహ్నం వేడిగా ఉన్నప్పుడు కానీ తాగి చూడండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్వీట్ ఫ్రెష్ లైమ్ సోడా ఎలా చేయాలో చూద్దాం. ఒక గ్లాస్లో 2 స్పూన్స్ షుగర్, కొంచెం సాల్ట్, 1 నిమ్మకాయ రసం వేయాలి. నిమ్మరసంలో షుగర్ బాగా కలిసేలాగా స్పూన్తో కలపాలి. సోడా వేశాక షుగర్ కరగదు, అందుకని ముందే కలపాలి. ఇప్పుడు దీనిలో కిన్లే సోడా వేయాలి. గ్యాస్ ఉంటుంది కాబట్టి సోడా పొంగిపోకుండా కొంచెం కొంచెం వేస్తూ గ్లాస్ని ఫిల్ చేయండి. ఇప్పుడు దీనిలో 4-5 పుదీనా ఆకులు తీసుకుని క్రష్ చేసి వేయండి. అలాగే 1 నిమ్మకాయ స్లైస్ని గ్లాస్లో ఇలా పెట్టండి. అంతే, ఫ్రెష్ లైమ్ సోడా స్వీట్ కూడా రెడీ అయిపోయింది. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు చాలా క్విక్గా ఇది చేసి పెట్టొచ్చు. సేమ్ ఇది రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుంది. ఫ్రెండ్స్, మరి ఫ్రెష్ లైమ్ సోడా రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని క్విక్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.